ఇన్కమ్ కోసం చూస్తున్నారా పార్ట్ టైమ్ లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి అంటేనే చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తుంటారు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు భరిస్తూ కేవలం సుఖాలను మాత్రమే వారి యొక్క కుటుంబ సభ్యులకి పంచిపెట్టడం జరుగుతుంటుంది ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని జీవితాంతం ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద వేసుకొని వీళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే అందరినీ బాగా ప్రేమించి అందరితోనూ కూడా సమానంగా ఉండాలి అందరికీ సమాన న్యాయం చేయాలనుకుంటారు కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా బాగా చూస్తూ ఉంటారు కానీ అటువైపు నుంచి అంత ప్రేమ అభిమానాన్ని పొందలేకపోతుంటారు ఎంతసేపు కూడా అవుట్గోయింగ్ గోయింగ్ అది ప్రేమ లేదంటే మనీయే తప్ప ఇన్కమింగ్ అయితే ఉండదు ఎంతసేపు కూడా వీళ్ళని ఆదరించేవాళ్ళు వీళ్ళు ఉన్నావా తిన్నావా చూసేవా అన్నాడే కనపడ్డాం ఎంతసేపు వీళ్ళ తాపత్రమే తప్ప వీళ్ళని పట్టించుకున్నవాడు ఎవడు ఉండడం సో ఈ విధంగా ఈ సింహరాశి వారు వ్యవహరిస్తూ చాలా హుందాగా జీవితం మీద ఆధార ఎవరి మీద ఆధారపడకుండా జీవించే ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వారికి కామన్గా ఈ రాశి ఫలితాలు ఎంతగా నమ్మకం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో నమ్మినా నమ్మకపోయినా వీళ్ళ మీద ఈ గ్రహాల ప్రభావం మిగతా వారికి ఉన్నట్టే వీళ్ళ మీద కూడా రావడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఈ రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పటి వరకు ఆగస్టు పదహారు ఇంకా ఆగస్టు పదిహేడు నుంచి స్వక్షేత్రంలోకి రవి రావడం వల్ల అంటే సాధారణంగా ప్రతి పన్నెండు నెలలకు ఒకసారి రవి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అది ఆయనకి స్వక్షేత్రం అంటే స్వక్షేత్రం అంటే ఒక సొంత గృహంలోకి ఒక యజమాని వచ్చినట్టు ఫీల్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా శని భగవాన్ ఉంటాడు ఆ కారణం వల్ల సింహరాశి వారు కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉండడం జరుగుతుంది వీళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది అలాగే దానగుణం హెల్పింగ్ నేచరు ఇవి ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్కువ హెల్ప్ చేద్దామని ఆలోచనలో ఉంటారు ఖాళీగా ఉండకుండా చాలా బిజీగా వ్యవహరిస్తూ ఉంటారు సో ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి భగవానుడు పదిహేడో తారీఖును ధనస్థానంలోకి రావడం జరిగింది అంటే కన్యా రాశిలోకి కుటుంబ స్థానంలోకి రావడం జరిగింది సో ఒక విధంగా సింహరాశి వారికి రవి ఎంత లగ్నాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఎంత ఉపయోగపడతారో కుజుడు కూడా ఆ విధంగానే యోగ కారకుడు అవుతాడు కుజుడి రాశి వారికి అంటే చతుర్థ భాగ్యాధిపతి స్థిరాస్తులు భూములు ఆస్తి వ్యవహారాలు తండ్రి గారు పుణ్య కార్యక్రమాలు మన యొక్క నిజాయితీ ఇవన్నీ కుజుడి మీదే ఆధారపడి ఉంటాయి ఒక విధంగా సింహరాశి వారు రాణించాలంటే కుజుడు బలంగా ఉండాలి కుజుడే ధైర్యానికి కారకుడు ఒక చొరవ కారకుడు ఏదైనా ముందుకి ధైర్యంగా వెళ్ళాలంటే కుజుడు బలం ఉండాలి సింహరాశి లేదా సింహలగ్నం వారికి రవి ఎంత బలంగా ఉన్నా కుజుడు కూడా అంత బలంగా ఉండాలి ఒకవేళ రవి వీక్ అయినా కుజుడు బలంగా ఉంటే వారి జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలరు అటువంటి కుజుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు సో ఆ కారణం వల్ల కుటుంబ విషయాల్లో కమాండింగ్ పెరుగుతుంది మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుంచి సరైన గౌరవం పొందుతూ ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అలాగే ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయం తీసుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కుటుంబ సభ్యులందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో కొంతమంది మీకు ఎదురైన కూడా ఆశ్చర్యపడకలేదు సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాశిలో ఉన్నటువంటి అంటే పదహారు తారీఖు తర్వాత రాశిలోకి వచ్చినటువంటి రవిపై సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క నూట ఎనభై డిగ్రీల సమసప్తక దృష్టి ఏర్పడుతుంది సో ఇది అంత అనుకూలమైన దృష్టి కాదు ఇది ఒక విధంగా జాతకుడు పెద్ద వయసు వాడైతే కంపల్సరిగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ప్రభుత్వం వారి వాళ్ళ ఇబ్బందులు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే అంటే లగ్న సప్తమాధిపతుల యొక్క స్థితి ఇది వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలిగిస్తుంది అలాగే మరి శని వక్రించి ఉన్నాడు కాబట్టి రీత్యా కానీ రీత్యా కానీ కంపల్సరిగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది ఇంకా రాశిలో ఉన్నటువంటి గ్రహం రవి భగవాండుకు పోవడం వల్ల వ్యక్తిగతంగా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ లాని నడువు లాంటివి కానీ స్త్రీలకైతే రావచ్చు కొంత వాళ్ళ వాళ్ళు దీన్ని బట్టి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో కూడా కొంత వయసు పైబడిన వారికి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ నెలంతా కూడా అంటే ఇంచుమించుగా మనకి ఆగస్టు పదహారు టు సెప్టెంబర్ పదహారు మధ్యలో ఆరోగ్యపరమైన విషయంలో ఈ జాతకులు కొంత జాగ్రత్త తీసుకొని అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక పన్నెండో స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంటుంది అది ఏంటంటే వృత్తిపరమైన మార్పులకు కారణమవుతూ ఉంటుంది అంటే ఖర్చులు కూడా చాలా విపరీతంగా అన్నమాట అనవసర ఖర్చులు ఆడంబరమైన ఖర్చులు అలాగే ఎవరికైనా బహుమతుల రూపంలో ఇవ్వటం కానీ విందు వినోదాలు వివాహాలు శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల ఎక్కువగా మీరు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల కొంత ధన నష్టం కూడా జరిగే సూచనలు ఉన్నాయి పరిచయం లేని వారి వల్ల కూడా మీకు ధన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైన వరకు మేము గుట్టుగా వ్యవహరించడం మంచిది ఇక ఈ రాశి వారు కంపల్సరిగా ఈ నెల అంతా కూడా వారి యొక్క ఆరోగ్యం కొరకు వృత్తిలో ఇబ్బందులు తగ్గ కొరకు కంపల్సరిగా సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే కనీసం నెలకొకసారైనా శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల అటు శని భగవానుడు అటు రవి భగవానుడు మీకు ఫేవర్గా మారి ఈ సింహరాశి వారికి వృత్తి వ్యవహారాల్లోనూ ఆరోగ్య విషయంలోనూ కూడా మరి ఆనందాన్ని కలిగిస్తారని ఆశిస్తూ స్వస్తి